హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిడ్ మంత్ర. ప్లేట్ ఫిరాయించిన రతిక, పాపం ప్రశాంత్ మరి ఇంత దారుణమా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మొదటి నుంచి రతిక, పల్లవి, ప్రశాంత్ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ కూడా మొదలవుతుంది అంటూ కామెంట్ చేశారు. హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఏంటి ఇలా కలిసిపోయారు అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పల్లవి ప్రశాంత్ పై రతిక రోజు రెచ్చిపోయింది. హౌస్ లోకి వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో కాసేపు పల్లవి ప్రశాంత్ కు ఏమీ అర్థం కాలేదు. అక్కడితో ఆగకుండా రతిక ఇంకా చాలానే మాటలు అనేసింది. అయితే ఇంతలో ఎందుకు ఆమె మారిపోయింది, ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు అందరూ రతిక రోజ్ వెన్నుపోటు పొడిచింది అంటూ కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సమయంలో పల్లవి ప్రశాంత్ ఎంతో రిజర్వ్ గా ఉన్నాడు. పలకరిస్తే మాట్లాడడం లేదంటే సైలెంట్ గా ఉండడం చేశాడు. ఎంతో వినయంగా ఉంటూ వచ్చాడు. అయితే పల్లవి ప్రశాంత్ గేమ్ అనేది ప్లాన్, మాస్క్ వేసుకున్నాడు. ఇలాంటి ఆరోపణలు పక్కన పెడితే రతిక రోజ్ ప్లేట్ పిరాయించడంపై మాట్లాడుకుందాం. మొదటి రోజు నుంచే రతిక రోజ్ కావాలనే పల్లవి ప్రశాంత్ దగ్గరకు వెళ్ళింది. అతని పక్కనే కూర్చొని అతడితో బాగా కలిసిపోయింది. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి ఆడారు. మొదటి వారంలో అయితే పల్లవి ప్రశాంత్ ఇంట్లో ఎవరితో కలవకుండా కేవలం రతిక రోజ్ చుట్టూనే తిరుగుతున్నాడు అంటూ కామెంట్ చేశారు. అదే కారణంతో వాళ్ళను నామినేట్ కూడా చేశారు. అలాంటి రతిక ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గేమ్ ని ప్రశ్నించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అసలు గేమ్ గురించి ప్రశ్నించడం మాత్రమే కాదు, అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ గేట్ దగ్గర కుక్కల పడిగాపులు కాశావు అన్నావు, మరి అవకాశం వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటూ వ్యాఖ్యలు చేసింది. అలాగే తను నామినేట్ చేస్తూ ఇంకా ఘాటుగా స్పందించింది. నువ్వు రైతు కాకపోతే ఏమయ్యేవాడివి, అంటే చదువు అబ్బలేదు కాబట్టి రైతు అయ్యావు, చదువు అబ్బితే ఏదో ఒక జాబ్ చేసేవాడివి, రైతు బిడ్డ పక్కన పెడితే నువ్వు ఉత్త ప్రశాంత్, ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ప్రశాంత్ అన్ని ఎపిసోడ్స్ చూస్తూ పక్క ప్లాన్తోనే వచ్చాడు అంటూ రతిక రోజు కామెంట్ చేసింది. అయితే ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి ఒక స్ట్రాటజీ లేకుండా రారు. ఇప్పుడు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయట ఒక టీంని రెడీ చేసుకునే వస్తారు. అలాంటిది ప్రశాంత్ వస్తే తప్పేముంది. అలాగే బిగ్ బాస్ సీజన్స్ చూసి నువ్వు గేమ్ ప్లాన్గా ఆడుతున్నాడు అంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో ప్రశాంత్ బాగా నెగిటివ్ అవుతున్నాడని, బయట కూడా అలాంటి పరిస్థితే ఉందేమో అనుకుని ఆమె ప్లేట్ ఫిరాయించి ఉండొచ్చు. అందుకే ఒక్కసారిగా ప్రశాంత్ పై రెచ్చిపోయింది. పర్సనల్ లైఫ్ గురించి కూడా కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల ప్రశాంత్ పై ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏర్పడింది. అతను సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు అనుకునే వర్గం ఇంకా బలంగా నమ్ముతోంది. అలాగే ప్రశాంత్ కు సపోర్ట్ చేసే వర్గం మరింత స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. అతడిని టార్గెట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రతిక మాత్రం పక్కగా ప్లాన్ చేసి వెన్నుపోటు పొడిచింది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రతికకు ప్రశాంత్ పై ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు ముందే అవాయిడ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంటే తనకు లవ్ ట్రాక్ పాజిటివ్ కావాలనే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేసిందని నిలదీస్తున్నారు. ఆమె గేమ్తో హౌస్లో ఉన్న సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు రతికైనా ప్రశాంత్ గురించి మాట్లాడుతుంది అనుకున్నారు. రతిక పల్లవి ప్రశాంత్ని వెన్నుపోటు పొడిచిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.